ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన జైత్యాల టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కోల్కతా టీంల మధ్య జరిగే మ్యాచ్ కు భారీగా బెట్టింగ్లు జరుగుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందడంతో జైత్యాల పట్టణంలోని సర్దార్ సత్రం సమీపంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి సెల్ ఫోన్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న శివక్రాంతి, చింతకెండి వికాస్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీరి నుండి 3 మొబైల్ ఫోన్లను, 20,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు టవర్ ఎదురని సర్దార్ సత్రం దగ్గర ఇద్దరు వ్యక్తులు, శివక్రాంతి అండ్ వికాస్, ఇద్దరు ఐపీఎల్ బెట్టింగ్ పెట్టి ఆన్లైన్లో ఐపీఎల్ బెట్టింగ్ పెట్టినట్టుగా ఉన్నారు. దీంతో వేరే వాళ్ళు కూడా చాట్ చేసుకుంటూ రూపాయి పెడితే 4 రూపాయలు అన్నట్టు సమ్ బెట్టింగ్ పెడతా ఉన్నది. వాళ్ళని మేము వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద టాస్క్ ఫోర్స్ వాళ్ళు రెడీ చేస్తే వాళ్ళ దగ్గర 3 సెల్ ఫోన్లు ప్లస్ 20,330 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కేసు పెట్టి కోర్టు పంపిస్తారు. ఎంతమందిలో ఇలా గ్రూప్లో ఒక గ్రూప్లో తెలియదు, అది చూస్తున్నాము. వీళ్ళైతే ఇద్దరు దొరికినారు, ఆ గ్రూప్ది కూడా ఏమున్నది అనేది చేస్తున్నాము. స్టూడెంట్ సార్ లేకపోతే ఒక స్టూడెంట్ బెట్టింగ్ నడుస్తుంది సమాచారం బాగా టాప్ పబ్లిక్ టాప్ ఉంది. అదే నడుస్తుందనే మేము రెడీ చేస్తే వీళ్ళు దొరికినారు. ఇంకేమన్నా అట్లాంటి సమాచారం వస్తే తప్పకుండా రెడీ చేసి వాళ్ళ మీద కూడా కేసులు